చదువుతూ చదువుతూ ఒక్కసారిగా ఉలిక్కి పడతా. బయటవరో పిలిచినట్టు, బావిలోపలి వాడికి గట్టుమీద నుంచి కేకేదో వినపడినట్టు. ప్రపంచం బయటే ఉన్నానో నా లోపలే నేనున్నానో తెలియదు. బావిలో కప్పకు మళ్ళీ ఎప్పుడూ పుస్తకాలేనా అంటావు. ఎన్నడూ బహిర్గతం కావా అని అడుగుతావు. బహిర్గతం అవుతూనే అంతర్గతం కావడం, లోపలికి వెళ్తూనే బయటికి రావడం ఓ కొత్త అనుభవం. చదువుతూ చదువుతూనే ఆదిమదేహమేదో తొడుక్కుని విల్లమ్ముల్తో కారడవుల చీకటి గుహల్లోకి ప్రయాణించడం, దేహం చీల్చుకుని సముద్రాలు పొంగడం, మేనంతా కన్నీటి బొట్టుగా గెడ్డకట్టడం, అర్ధరాత్రి హిమాలయ శిఖరం పైన దీపం పెట్టడం, విశ్వావధి దాకా అంతరంగ గగనం విస్తరించడం, లోనుంచి ఎగిరిన ఒకనొక వెలుగుపిట్ట లోకమంతా చుట్టి గూట్లోకి చేరడం అంతా ఒక విచిత్రానుభవం. చివరి పుట ముగిసినాక నిర్మల నదిలో మునిగి నగ్నంగా ఒడ్డెక్కిన అనుభవం. చదవడానికే కదా పుట్టాను. పుస్తకాల్ని మనుషుల్ని మానుల్ని అడుగేసినా చెయ్యి విసిరినా ఎవరైనా నిలువునా కోసినా లోనా బయట పుస్తకాలే కదా తగిలేది. ఇక్కడ 100 చందమామల లక్ష నక్షత్రాల ఆకాశం నీకు కనబడుతుందా? ఇక్కడ అక్షరం అక్షరం పైన వాళ్ళుతున్న సీతాకోక చిలకలెవ్వరు? మబ్బుల పుటల కిందగా ఎగిరే వానతూనీగెవ్వరు? ఈ పొద్దుకొక్క చెమ్మగిల్లిన పుట చాలు, కీకారణ్యం జలధరించే గజ ఘీంకారం చాలు. అమృతం కురిసిన రాత్రులు మరో ప్రపంచాలు. మాలపల్లులు వనవాసులు, సముద్రం పైన ముసలివాళ్ళు. మైదానాలు రంగభూములు, ఎడారులు పరుసువేదులు. ఓల్గా నుంచి గంగకు ప్రాచీన ప్రయాణాలు, అమ్మలు యుద్ధశాంతులు నేరశిక్షలు, బృహత్ కథలు బహుతంత్రాలు గాథా సమూహాలు, పర్వాలు స్కందాలు కాండలు అశ్వాసాలు వేల వేల పుటలు. నా చుట్టూ పుస్తకం ఒక వలయం, పుస్తకం చుట్టూ నేనొక వలయం. చదువుతూ చదువుతూనే గుండెల మీద బోర్లా తెరిచిన పుస్తకంతో నిద్రలోకి జారినట్టు నిశ్శబ్దంగా నిష్క్రమించడం నా అంతిమ అనుభవం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఐ విష్ యూ ఏ గుడ్ డే.